Hi viewers, welcome to New60 YouTube channel. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం 16% వాటా కలిగి ఉంది. దేశంలో 68% మంది రైతులు పాల వ్యాపారంపై ఆధారపడి జీవితాన్ని గడుపుతున్నారు. రోజు రోజుకు పాల వినియోగం పెరగడం, పాల ఉత్పత్తులకు గణనీయ మార్కెట్ ఏర్పడడంతో డైరీ వ్యాపారం రోజు రోజుకు ఊపందుకుంటోంది. దీంతో అనేక మంది రైతులు, యువకులు డైరీ వ్యాపారంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే న్యూ 60 యూట్యూబ్ ఛానల్ పాల వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాలనే అంశంపై పూర్తి వివరాలను అందిస్తుంది. మేము ఇప్పటికే జెనరిక్ మెడిసిన్, డెలివరీ, రైస్ మిల్, ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాల గురించి ప్రత్యేకమైన వీడియోలు తయారు చేశాము. మీరు ఇప్పటికీ అవి చూడనట్లయితే ఒకసారి చూడండి. పాల వ్యాపారం మార్కెట్ అవకాశాలు ఎలా ఉంటాయి? పాడి పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆశాజనకమైన పరిశ్రమలలో ఒకటి. పాడి పరిశ్రమ వర్షపాతం మీద ఆధారపడదు కాబట్టి వాతావరణం చాలా పొడిగా మరియు వేడిగా ఉన్న రోజుల్లో కూడా ఉత్పత్తి సాధ్యమవుతుంది. అదేవిధంగా మార్కెట్లో పాలు విక్రయించే రేటు ఎప్పుడూ తగ్గదు. సరఫరా డిమాండ్ను మించినప్పుడు కూడా ధర అదేవిధంగా ఉంటుంది. పాలకు డిమాండ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా శాకాహారులు మరియు మాంసాహారులు ఇద్దరూ కూడా పాల ఉత్పత్తులను వినియోగిస్తారు. ఇతర పరిశ్రమల ఉత్పత్తులతో పోలిస్తే పాల మార్కెటింగ్ చాలా సులభం. ప్రత్యేక దుకాణాల అవసరం లేదు. పాల ఉత్పత్తులు మరియు పాల వ్యాపారానికి సంబంధించిన మార్కెటింగ్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ప్రతి నెల ఆదాయానికి హామీ ఇచ్చే ఏకైక పరిశ్రమ ఇది అని చెప్పవచ్చు. అందుకే పాల వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పాల వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి? పాల వ్యాపారానికి ముందుగా కావలసింది పాడి ఆవులు లేదా గేదెలు. వీటి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి ఆధారంగానే వ్యాపారం ఉంటుంది. అందుకే మంచి పశువులను ఎన్నుకోవాలి. ముఖ్యంగా జెర్సీ మరియు కరన్ ఫ్రీ జాతి ఆవుల పాల దిగుబడి అధికంగా ఉంటుంది. కరన్ ఫ్రీ జాతి ఆవులు సంవత్సరానికి 3,000 నుండి 3,400 లీటర్ల పాలిస్తాయి. పరిశోధన ఫోరంలో ఈ జాతి ఆవుల పాల దిగుబడి 320 రోజుల కాలంలో 3,700 లీటర్లు కాగా వెన్న శాతం 4.2% ఉందని తెలిసింది. సమతుల్యమైన సాంద్ర దానా మిశ్రమం పచ్చి మేతతో విరివిగా మేపినప్పుడు ఈ జాతి ఆవులు రోజుకు 15 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. పాల దిగుబడి అధికంగా ఉన్నందున బాగా పాలు ఇచ్చే ఆవులకు పొదుగు వాపు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. పోషక లోపాలు కూడా తలెత్తవచ్చు. ముందుగా పసిగట్టగలిగితే వీటిని నివారించుకోవచ్చు. పాడి ఆవుల ఎంపిక ఎలా చేయాలి? పాడి ఆవులను ఎంపిక చేసుకోవడం అనేది ఒక కళ. ఆవులను కొనేటప్పుడు వాటి పాల ఉత్పత్తి, ఈత సమర్థతను చూసి కొనాలి. బాగా సమర్థవంతంగా నడిపిన ఫారం నుంచి పశువుల నాణ్యతను, చరిత్రను తెలుసుకుని కొనాలి. కొనాలనుకునే ఆవు పాల దిగుబడిని 3 పూటలా తూచి ప్రతిసారి సగటును ఎన్ని పాలిస్తున్నాయో లెక్క కట్టుకోవాలి. పాలు పితకడానికి ఎవరినైనా దగ్గరికి రానివ్వగలిగే ఆవుని మాత్రమే ఎన్నుకోవాలి. అక్టోబర్ మరియు నవంబర్ నెలలో మాత్రమే కొనుగోలు చేయాలి. మంచి ఈత సామర్థ్యం ఉన్న ఆవుల ఎంపిక ఆవులు ఆరోగ్యంగా, చురుకుగా, ఆకర్షణీయంగా, ఆడలక్షణాలతో నిండుగా ఉండాలి. మంచి శరీర సౌష్ఠవం కలిగి శరీరం త్రికోణాకారంగా ఉండాలి. కాంతివంతమైన కన్నులు కలిగి మెడ సన్నగా ఉండాలి. పొదుగు చక్కని సమతులం కలిగి పెద్దదిగా, నిడివిగా ఉండి శరీరంనకు చక్కగా అంటి పెట్టుకుని ఉండాలి. పొదుగు క్రింద ఉండే పాలనరము పెద్దదిగా, ఉబ్బి వంకర టింకరగా ఉండాలి. చనుకట్లు ఒకే పరిమాణము కలిగి చతురస్రాకారంగాను సమదూరంగానూ ఉండాలి. పాల వ్యాపారంలో షెడ్డు నిర్మాణం ఎలా చేసుకోవాలి? పాడి ఆవులను కొన్న తర్వాత షెడ్డు నిర్మాణంపై దృష్టి సారించాలి. షెడ్డు నిర్మాణం ఇంటి వెనుక భాగంలో కానీ, ఇంటి పక్కన కానీ నిర్మించుకోవాలి. ఇంటి ఆవరణలోనే షెడ్డు నిర్మాణం చేయడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ మరియు పెట్టుబడి ఆధారంగా నిర్మాణ పనుల ఖర్చు ఆధారపడి ఉంటుంది. షెడ్డును ప్లాస్టిక్ రేకులతో నిర్మించాలి. ఇందులో నీటి ప్రవాహం మరియు పేడ తీయటానికి సరిపడే స్థలం ఉండాలి. షెడ్డు మధ్యలో స్తంభాలను ఏర్పాటు చేసినట్టయితే ఆవులను వాటికి కట్టేయవచ్చు. వాణిజ్య సరళిలో నడిపే డైరీలను, పాడి పశువుల ఎంపిక, భారతదేశ పరిస్థితులలో ఒక్కొక్క డైరీ ఫారానికి కనీసం 20 పశువులు ఉండాలి. మన దేశంలో చాలా మటుకు తక్కువ క్రొవ్వు కలిగిన పాలను మాత్రమే ఇష్టపడతారు. ఒక డైరీలో కలబోసిన జాతులు ఉంటే మంచిది. అంటే
సంకరపరిచిన ఆవులు గేదెలు ఒకే షెడ్లో వేరువేరు వరుసల్లో ఉంచాలి. అయితే మీరు గేదెలను ఎన్నుకున్నట్లయితే అవి ఎక్కువ వేడిని తట్టుకోలేవు. అందువల్ల వాటిని చల్లబరచడానికి షెడ్లో ఫ్యాన్లు షవర్లు అవసరం. దీని నిర్మాణానికి సుమారుగా 1 నుండి 2 లక్షలు ఖర్చవుతుంది. పాల వ్యాపారం చేయడానికి రుణాన్ని పొందడం ఎలా? పాల వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి నాబార్డ్ 33% రాయితీతో 7 లక్షల వరకు రుణం అందిస్తుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి పథకం క్రింద ప్రాజెక్టు విలువలో 33.33% వరకు సబ్సిడీ పొందే వీలుంది. 10 పాడి పశువులున్న ఒక్కో డైరీ ఫామ్కు పశుసంవర్ధక శాఖ 7 లక్షల వరకు రుణాన్ని అందిస్తుంది. DAHDNF కేంద్రం నాబార్డు సూచనల ప్రకారం అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులకు లోబడి రాయితీ వస్తుంది. 1 లక్ష రూపాయలకు పైగా రుణం పొందాలంటే రుణగ్రహీతలు తమ భూములకు సంబంధించిన పత్రాలను రుణదాతల వద్ద తనఖా పెట్టాల్సి ఉంటుంది. అలాగే కుల ధృవీకరణ పత్రం, ఏదైనా గుర్తింపు కార్డు, వ్యాపార ప్రణాళిక వివరాలు అవసరం. ముఖ్యమైన విషయం ఏంటంటే DADS పథకం లబ్ధిదారులు తమ ప్రాజెక్టు విలువలో కనీసం 10% పెట్టుబడిగా పెట్టాలి. అంతేకాక ఏదైనా కారణం చేత 9 నెలల్లోగా ప్రాజెక్టు పూర్తి కాని పక్షంలో యాజమాన్యానికి రాయితీ అందదు. అలాగే ప్రాజెక్టు కోసం అప్పటికే అందిన సబ్సిడీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే రుణం విషయంలో జాగ్రత్తలు వహించాలి. పాల వ్యాపారంలో అధిక లాభాలు పొందడం ఎలా? చిన్న మధ్యతరగతి పాల వ్యాపారులు వచ్చిన పాలను గ్రామాలు మరియు మండలాలలో విక్రయించుకోవచ్చు. 14 కంటే ఎక్కువ ఆవులు ఉన్నట్లయితే పట్టణంలోనే ఆసుపత్రులు మరియు వాణిజ్య కేంద్రాలకు సరఫరా చేయడం ద్వారా భారీగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుంది. మీరు అమూల్, పతంజలి వంటి సంస్థలకు కూడా పాలను విక్రయించుకోవచ్చు. ప్రతి మండలంలో వీరి ప్రతినిధులు ఉంటారు. వారితో ఒప్పందం చేసుకోవడం ద్వారా లాభాలను పొందవచ్చు. అయితే గ్రామస్తులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి పాలను విక్రయించడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. నూతనంగా వ్యాపారం మొదలు పెడదాం అనుకునేవారికి డైరీ ఫామ్ మంచి లాభాలు తీసుకువస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు నిజంగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటుంటే మాత్రం లలిత జ్యువెలర్స్ MD కిరణ్ కుమార్ లైఫ్ స్టోరీ News 6G ఒక్కసారి చూడండి. మీరు ఏ వ్యాపారంలో అయినా విజయం సాధించవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.